దోస్తులు అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? పార్ట్ వన్ చూసారా దోస్తులు? పార్ట్ వన్ బాగుందా? మీకు ఎవరైనా చూడని వాళ్ళు అయితే, కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే, పార్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, చూడండి. ఇది వచ్చేసి పార్ట్ టూ, కండలేరు పార్ట్ టూ ఇదండి. ఇది నుంచి కండలేరు దగ్గర నుంచి రాపూర్ దగ్గర రైల్వే టర్మినల్ దగ్గరికి ఈరోజు మేము బయలుదేరుతున్నాము. రైల్వే ట్రాక్ వచ్చేసి మీకు అది వచ్చేసి ఓన్లీ గూడ్స్ ట్రైన్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ గూడ్స్ ట్రైన్ వరకు నడుస్తున్నవి, నెక్స్ట్ అవి ప్యాసింజర్కి టర్న్ రైలు నడివే దానికి రెడీ చేస్తున్నారు. ఇక్కడ కండలేరు డ్యామ్ చుట్టూ ప్రాంతాలు ఎక్సలెంట్గా ఉన్నాయి. వాతావరణము అంతా ఎక్సలెంట్గా సూపర్గా ఉంది. మీకు ఈ వాతావరణం మొత్తం చూపిస్తాను, డ్యామ్ వాతావరణం అంతా చూపిస్తాను, చూడండి. మేము రాపూర్ వెళ్తున్నప్పుడు ఈ రోడ్డు పక్కనే పూల తోట ఉంది. ఆ పూల తోట చూస్తే చాలా బాగుంది. మా రోడ్డు పక్కనే పూల చెట్లు, రకరకాల పూల చెట్లు. ఆ తోటలో వచ్చేసి నిమ్మకాయలు చెట్లు ఉన్నాయి. ఇది రోడ్డు వచ్చేసి రాపూర్ రోడ్డు, అడవి ఫారెస్ట్ ఇది. ఇది ఈ రోడ్డు అమ్మటి వెళ్తే నేరుగా వచ్చేసి టన్నెల్ దగ్గర వెళ్తుంది. ఈ టన్నెల్ వచ్చేసి మన ఇక్కడ రాపూర్ కొండ అడవుల నుంచి నెక్స్ట్ అటు సైడ్ కడప జిల్లాలకు వెళ్తుంది. అటు సైడ్ ఓబులవారిపల్లి నుంచి ఇటు సైడ్ రాపూర్కి అడవిలోకి వేశారు టన్నెల్ వచ్చేసి. ఈ టన్నెల్ వచ్చేసి ఎందుకు వేశారంటే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు బొగ్గు ఖనిజాలు అలాంటి ఇనుము అవి ఇలాంటివి ఈ ట్రాన్స్పోర్ట్కి చుట్టూ తిరుక్కొని పోవాలంటే చాలా రైల్వే శాఖ వాళ్ళకి చాలా ఖర్చు అవుతుందని, ఇట్లా ఓబులవారిపల్లి నుంచి ఇక్కడ రాపూర్ ఫారెస్ట్లోంచి అండ కొండల్లోంచి వాళ్ళు ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ చేశారు, రైల్వే ట్రాక్ చేశారు. ఈ అడవిలో దారి ఏమిటో వెళ్తుంటే బండికు రాళ్ళు గుట్టలు అంత కంప చాలా ఉంది. ఇక్కడ బండ్లు పోతే బండ్లు చిదరబదర అయిపోతాయి ఈ రాళ్ళ దెబ్బకి. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్, అక్కడికి అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ అమ్మటి పోతే టన్నెల్ దగ్గరికి వెళ్తాము నేరుగా. Try to play, but you're never gonna beat me. Look the other way, what I'm doing ain't easy. Bloody hell. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ టన్నెల్ దగ్గర పోతుంటే చాలా అందంగా రైల్వే ట్రాక్ అమ్మట చూస్తుంటే ఈ లొకేషన్ మొత్తం చాలా అందంగా, చుట్టూ కొండలు అట్లా, ఇదంతా ఫారెస్ట్. ఇది రాపూర్ ఫారెస్ట్ ఇదంతా. ఈ మీకు చుట్టూ ఈ చుట్టూ కనపడుతున్న కొండలు వచ్చేసి, ఈ చుట్టూ కొండను చూస్తే చాలా అందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి చాలా అందంగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక. Pick up the pieces and go rearrange. I'll be the best above all the rest, put me to the test. Expect nothing less, you check as I'm chess, what's happening next? Yeah. He got the venom, a tangible weapon, no coming in second, his life is a lesson. He got a new engine from pain, it's a blessing, new focus, no guessing, just bold and obsession, all in his possession. You got the retention, I'll leave an impression and take a redemption, just kill no discretion, your mind is a weapon. 11-11, it's time for progression, మీకు ఎదురుగా కనపడేది రైల్వే టర్నర్. అది వచ్చేసి కొండల్లోంచి వచ్చేసి ఓబులవారిపల్లి నుంచి రాపూర్ కొండల నుంచి లోపల నుంచి మీకు ఇక్కడికి కలిపారు. ఇది దీనివల్ల వచ్చేసి గవర్నమెంట్కి వచ్చేసి ఈ టన్నెల్ వల్ల గవర్నమెంట్కి వచ్చేసి 7.5 లక్షలకు ఆదా వస్తుంది గవర్నమెంట్కి. ఈ టన్నెల్ నిర్మించడానికి 1,995 కోట్లు ఖర్చు అయ్యింది ఈ టన్నెల్ నిర్మించడానికి. ఈ టన్నెల్ వచ్చేసి మీ ఎక్కడికి పోతుందని మీకు డౌట్ రావచ్చు. ఈ టన్నెల్ వచ్చేసి ఈ దారి వచ్చేసి ఇది కృష్ణాపట్నం పోర్ట్కి సరుకు వెళ్తుంది. ఇవి విదేశాలకి సరుకు పంపిణీ చేస్తాం కదా, ఆ సరుకు వచ్చేసి కృష్ణాపట్నం పోర్ట్కి వెళ్తుంది. ఇనుము బొగ్గు అలాంటి మిశ్రమాలు ఈ టన్నెల్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ ప్యాసింజర్, ఇది ఓన్లీ వచ్చేసి ఒక గూడ్స్ ట్రైన్ వరకు ఇది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ రోడ్లో ఈ ట్రాక్ మీద ప్యాసింజర్స్ కూడా వెళ్ళేదానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అది ఇంకా వర్క్ జరుగుతుంది వర్క్ లోపల.
ఓకే తెలుసుకుంటా అవతలకు కాదు అసలు లేకపోతావు ఏంది గట్టిగా ఇప్పుడు మనం నడిచినంత దూరం నడిస్తే ఆక్సిజన్ అంత శస్త్రం వద్దాగా ఆక్సిజన్ అందుకంటమ్మా ఇప్పుడు ఈ టన్నల్ యొక్క ప్రత్యేకత ఏమి ప్రత్యేకత ఏం చెప్పానా యూట్యూబ్ సబ్స్క్రైబర్ చెప్పాలట టన్నల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టన్నల్ దగ్గర పోవాల మన చెప్పండి ఈ టన్నల్ యొక్క ప్రత్యేకత ఓన్లీ కొరియర్ కి మాత్రమే అన్నమాట అంటే ఇప్పుడు రవాణా శాఖ వల్ల రవాణా శాఖకి సంబంధించిన దానికి మాత్రమే ఇది ఇప్పుడు తిరుపతి వచ్చి తిరుపతి నుంచి కృష్ణపట్నం వచ్చి అక్కడ నుంచి ఫారిన్ కంట్రీస్కి ఇది ఏ రూట్ ఇదా ఇది దేవుళ్ళ పల్లి ఇప్పుడు మనం ఉండేది దీని అవతల ఓబులు వారిపాలెం Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like and find your limits, don't be rigid, always work. ఈ టన్నల్ వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్గా సెకండ్ ప్లేస్లో ఉంది. ఈ టన్నల్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా వచ్చేసి గౌరవపడాల్సినది ఇది. ఇది వచ్చేసి ఈ టన్నల్ కిలోమీటర్స్ ఉంటే 6.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఈ టన్నల్ ఉంది. ఇది We'll be right back.